అబ్బా నాకు తెలియదు ఇంతమంది రాక్షసులు ఉన్నారా నా గురించి. అప్పుడైనా ఒక ఆలోచన రావాలి కదూ, ఇంతమంది రాక్షసుల్ని ఇంత అధర్మాన్ని వెనక పెట్టుకుంటే ముందు ధర్మం నిలబడిన తరువాత నిలబడుతుందా? పర్వతమంత దూదికుప్ప వేసి అవతల ఉన్నది చిన్న నిరుసే కదండి, చిన్న నిప్పు కడికే కదా, నా దగ్గర దూది పర్వతం ఉంది కదా అంటే దాంట్లోకి పెద్ద దావాగ్ని పడాలా? నిప్పు నిరుసు చాలదు దూది పర్వతంలో పడిన తర్వాత కాల్చేయడానికి. ఇది దూది పర్వతం అధర్మం వల్ల, అది నిరుసు ధర్మం వల్ల. అది నిరుసైనా దీన్ని కాల్చేస్తుంది ఎందుకని అంటే ఇది దూది పర్వతం, ఇది అధర్మం. అప్పుడైనా తెలుసుకోవాలి కదా. అంటే యథార్థమునకు ధర్మమునందు పరమ పూనిక కలిగిన వాడైతే ఆ మాట ఆలోచిస్తాడు, అసలు ఆ పూనిక ఎక్కడుంది? లేదుగా. అందుకే కాపక్ష్యమునకు పరాకాష్ట ఏమిటో తెలుసా? ఆయన ఇవన్నీ విని అనుకున్నాడు, ఇది కర్ణుడికి కూడా చెప్పద్దనుకున్నాడు. ఎందుకు చెప్పకూడదు అంటే, ఓహో నేను ఇందుకే పుట్టాను, నా వెనక ఉండే వాళ్ళందరూ రాక్షసులే అన్న భావన కలగకూడదు. చాలా ఉత్తముడిలాగే నేను కనపడాలి, నేను చాలా మంచివాళ్ళలాగా ఉండాలి, అంతేగాని రాక్షస స్వభావం నా ఎందున్నది అన్న విషయం నా నోటితో నేను చెప్పకూడదు. అందుకే కర్ణుడికి కూడా చెప్పాలా, ఎంత గొప్ప స్నేహాలో చూడండి. వెంటనే ఆ కృత్య దుర్యోధనుడు బ్రతకడానికి అంగీకరించగానే మళ్ళీ ఆయన్ని యథాస్థానంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఏమి ఎరగని వాళ్ళ మళ్ళీ ఆ దర్భల చాప్ మీద అలాగే ఉన్నాడు. కొంతసేపు అయిపోయిన తర్వాత కళ్ళు తెరిచారు, వీళ్ళు లోపలికి వచ్చారు. వాళ్ళు అనుకుంటున్నారు, ఇలాగే ప్రాయోపవేశంలో ఉండిపోతాడో ఏమిటో, ఇలాగే ప్రాణాలు వదిలేస్తాడో ఏమిటో అని వాళ్ళు బెంగబెట్టుకుని మళ్ళీ కర్ణుడు వచ్చి దుర్యోధనుడి దగ్గరికి, చచ్చి విరోధుల్ని ఏం సాధిస్తావు? చచ్చిపోయావు అనుకో ప్రాయోపవేశంలో, విరోధులు ఏమంటారు? నవ్వుతారు. ఎందుకు నవ్వుతారు? అటు గెలవను లేకపోయాడు, ఇటు మేము గెలిచి విడిపిస్తే అవమానం తట్టుకోలేక చచ్చిపోయాడు, ఇంకెవడు తప్పిస్తాడు? వాడి చావు ఇంకొక రకంగా మేం తప్పించాం, కానీ వాడంతట వాడే చచ్చిపోతానంటే మేమెక్కడ తప్పించాం? కాబట్టి మేం తప్పించలేం, కానీ నువ్వు చచ్చిపోయావన్న విషయం మాత్రం శత్రువులు సంతోషించడానికి కారణం అవుతుందా అవదా? అంటే చచ్చైనా శత్రువుల్ని సంతోషపెడతావా చెప్పు, ఒక్కనాటికి పెట్టడం. ఒక్కొక్కడి తీరు ఎలా ఉంటుందంటే, ఓ 10 రూపాయలు అప్పు ఇవ్వండి ఇవ్వకపోవచ్చు, కాస్త పంచదార ఇవ్వండి ఇవ్వకపోవచ్చు, మీ పాత బట్ట ఏమైనా ఉంటే ఇవ్వండి ఇవ్వకపోవచ్చు. ఏమండే 4 రోజులు హాయిగా ఒళ్ళు వేడిగా ఉంటే పడుకోవాలనుంది, జ్వరం వచ్చిందంటే ఎవడో నా జౌలికి రాడు కదా అందులో 4 రోజులు జ్వరం వస్తే బాగుండనుంది, ఇంకా నాకు జ్వరం రావట్లేదు, మీకు జ్వరం వచ్చింది కదా, మీకు జ్వరం తగ్గితే పనులు చేసుకుంటానంటున్నారు కదా, ఒక్క 4 రోజులు మీ జ్వరం నాకు ఇచ్చేయండి అంటే, ఆ నా జ్వరం నేను ఎందుకు ఇస్తాను అంటారు, నా అన్నది జ్వరం కూడా ఇవ్వడవాడు. అలా దుర్యోధనుడు ఏమిటంటే చచ్చి కూడా పాండవులు సంతోషించడానికి వీల్లేదు, అందుకు ప్రయోగించాడు కర్ణుడు ఈ మాట. ఆ పిచ్చి కర్ణుడికి తెలియదు, ఆ కూర్చున్నవాడు ఎప్పుడో పాతాళానికి వెళ్ళొచ్చేసాడు, వాడేమి ఇప్పుడు చచ్చిపోవడానికి సిద్ధంగా లేడు, అందుకు మాట్లాడుతున్నాడు. అక్కడికి వెళ్ళొచ్చానని దుర్యోధనుడు చెప్పడు, కానీ చచ్చిపోయే వాళ్లే నటిస్తున్నాడు ఇప్పుడు. అయ్యి బాబోయ్, మనుష్యుల మధ్య ఎంతంత కాపక్ష్యాలండి, వాళ్ళ మధ్య వాళ్ళకే అరమరికలు. అదే పాండవులైతే ఇష్టం లేదు నిజానికి యుద్ధం చెయ్యడం, దుర్యోధనుని విడిపించడం, కానీ ధర్మరాజు గారు ఆజ్ఞాపిస్తే చేసింది త్రికరణ శుద్ధిగా చేస్తారు, వాళ్ళలా చేయరు. కాబట్టి ప్రాణాలతో ఉండు, దుఃఖాన్ని విడిచిపెట్టు, నిర్వేదాన్ని విడిచిపెట్టు, దెబ్బ తిన్నావని నువ్వు అనుకుంటే మళ్ళీ దెబ్బ ఎలా కొట్టాలని ఆలోచించు. అంటే ఏం చేయాలి? మళ్ళీ ఏదో యుద్ధం చేయాలి, నేనున్నానుగా వెనకాల, ఎప్పుడు ఆ మాట అనడానికి సిద్ధంగా ఉంటాడుగా. ఏమిటి నీ బాధ? అర్జునుడు గంధర్వుల్ని ఓడించాడు, చిత్రసేనుణ్ణి ఓడించాడు, నిన్ను విడిపించాడు, అంతేనా నీ బాధ? ఆ అర్జునుణ్ణి యుద్ధంలోనే చంపేస్తా చాలా, నేను పూర్వం మాటగా చెప్పా నువ్వు నమ్మవు. ఎందుకని? ఇప్పుడు కర్ణుడి మనసులో ఒక దిగులుంది. ఇప్పుడు దుర్యోధనుడి మాట అలా ఉంచండి, తన ప్రతిష్ట చితికిపోయింది కదూ, కర్ణుడి మాట వింటాడు, కర్ణుడి మాట వింటాడు, వెళ్ళగానే ముందు పెద్ద ఆయన భీష్ముడు ఏమంటాడు, వీడిని నమ్మి వెళ్ళే ఏం చేసాడు వీడు అంటాడా అండ. అందుకని మళ్ళీ కూడ తీసుకోవాలి,
దుర్యోధనుడికి మనం గెలవగలమన్న నమ్మకాన్ని నిలబెట్టాలి. నిలబడితే తప్ప యుద్ధం జరగదు. అనుమానం ఉండిపోయింది అనుకోండి, వీడు ఓడిపోయాడు, అర్జునుడు గెలిచాడు కదా, వీడిని నమ్మి ఎలా పెడతామన్నాడు అనుకోండి, యుద్ధం జరగదు. యుద్ధం జరగకపోతే తాను అర్జునుడితో యుద్ధం చేయడం కుదరదు. జరగాలంటే యుద్ధం నమ్మకం ఉండాలి దుర్యోధనుడికి. దుర్యోధనుడి నమ్మకం నిలబెట్టుకోవాలంటే ఇప్పుడు మామూలు మాట కాదు, శపథం చేయాలి. ఎలాగో దానికి సిద్ధమేగా అర్జునుడిని చంపుతానని. అందుకని అన్నాడు, మది అర్జును చూచి భయం బొద వినయది నీకు, వాని ఉగ్రరణమునం పదునాలవ ఏడు జయించదా, ఆయుధమంటి ప్రతిన శేసి తిన దీపా. దుర్యోధన, నాకు బాగా అర్థమైంది, నీ చచ్చిపోతా నీ చచ్చిపోతా అని నువ్వు ఎందుకు అంటున్నావో తెలుసా, నిజానికి నీకు అర్జునుడి గురించి మనసులో బెంగపట్టుకోలేదు. అర్జునుడి గురించి బెంగపట్టుకోలేదు, కర్ణుడు ఏమీ చెయ్యలేడేమో అని బెంగపట్టుకుంది. అసలు నిజంగా పట్టుకుంటే కదా, అలా పట్టుకుందేమో అని కర్ణుడికి అనుమానం. అందుకని నేనేం చేయలేనని బెంగపెట్టుకుంటున్నావా అంటలేదు, అర్జునుడు ఏమైనా చేసేస్తాడని బెంగపెట్టుకుంటున్నావా అంటే, అర్జునుడి మీద పగ దుర్యోధనుడికి చల్లారకూడదు. అందుకే యుద్ధం వైపుకే నడవాలి దుర్యోధన దృష్టి. అందుకని చాకచక్యంగా అన్నాడు, మది అర్జును చూచి భయం బొద వినయది నీకు, వాని ఉగ్రరణంబున ఆ అర్జునుండి రాబోయేటటువంటి కాలంలో 14వ సంవత్సరంలో బ్రహ్మాండమైన యుద్ధం జరిగినప్పుడు నేను 14వ ఏడు జయించదా అర్జునుండి జయిస్తాను. ఆయుధమంటి ప్రతిన శేసితే నదిపా, ఆయుధం మీద చెయ్యి పెట్టి ప్రతిజ్ఞ చేస్తున్నాను, అర్జునుణ్ణి గెలిచి తీరుతా దుర్యోధన మహారాజా, నువ్వు బెంగ పెట్టుకో, అర్జునుడి గురించి మనసులో బెంగ తీసేయి. నిజంగా ఉంది ఆయనకి ఇప్పుడు, ఆయనకేం లేదు. ఎందుకంటే పాతాళానికి తీసుకెళ్లి రాక్షసులు చెప్పారు కదా, వాళ్ళు చెప్పారు అసలు విషయం, నరకాసురుడి అంశ కూడా కర్ణుడిలో ప్రవేశిస్తోంది బెంగపెట్టుకోకని చెప్పారు. కాబట్టి కర్ణుడి మీద విశ్వాసం దుర్యోధనుడికి ఉంది, పోయిందేమో అని బెంగపెట్టుకుంటున్న వాడు కర్ణుడు. అందుకని ఓ ప్రతిజ్ఞ కూడా చేశాడు, చేసి అనుకుంటున్నాడు ఇప్పుడు దుర్యోధనుడు నన్ను నమ్మాడు, ప్రతిజ్ఞ కూడా చేశాను కదా, కాబట్టి అర్జునుణ్ణి కొట్టి తీరుతాననుకుంటున్నాడు. ఇప్పుడంటే యుద్ధం చేయలేకపోవడానికి కారణం అంతమంది వచ్చి మీద పడిపోతారా మరి అన్యాయంగా, అందుకని రథం కూడా విరిచేస్తే ఏం చేయనండి, వెళ్ళిపోయాను, మళ్ళీ వచ్చాను కదా, అప్పటికేమో ఈయన్ని పట్టుకోవడం కట్టేయడం తీసుకెళ్ళిపోవడం వదిలిపెట్టేయడం అయిపోయింది, ఇంక నేనేం చేయను అని ఏదో సమర్థించుకోవడానికి అవకాశం. నిజంగా లోపల ఎవడంతరాత్మక వాడికి తెలీదు, కానీ ఇంకొక అవకాశం ఇంకొక అవకాశం ఇంకొక అవకాశం. అలా నేను ప్రతిజ్ఞ చేశాను అనేటప్పటికీ దుర్యోధనుడు లోపల ఇంకా సంతోషించాడు. ఆహా, పాతాళానికి తీసుకెళ్లి రాక్షసులు చెప్పారు, నేను అది కర్ణుడికి చెప్పలేదు, కానీ కర్ణుడి శపథం కూడా చేశాడు, కాబట్టి పాండవుల్ని చంపేస్తాం. ఆయన విర్రి అయింది, ఈయన విర్రి అయింది, కాబట్టి ఇప్పుడు అందరూ సంతోషంగానే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు రాక్షసులు చెప్పారుగా హాయిగా వెళ్ళిపో హస్తినాపురానికి, ఏమంటారు అందరూ, వీళ్ళు అక్కడ ఓడిపోయిచ్చాడంటారు. వాళ్ళకేం తెలుసు, ఎదరు గెలవబోతున్నావు, నీకోసం ఇంతమంది రాక్షసులు పుట్టారని, కాబట్టి వాళ్ళకేం చెప్పకు, ఓ నవ్వు నవ్వేయంతి ఊరుకో, నీకు తెలుసుగా ఎదర గెలిపిన ఇదేనని వాళ్ళందరూ వెళ్ళిపోతారని. కాబట్టి ఆయన సంతోషంగా ఉన్నాడు. కర్ణుడు, దుర్యోధనుడు సరేలేమయ్యా నీ మాట ఎందుకు కాదంటాను, నువ్వు నా ప్రాణమిత్రుడివి, ఇంత చెప్తున్నావు కదా, హస్తినాపురానికి వచ్చేస్తానన్నాడు కర్ణుడిని ఇంకా డిగ్రీ తీసుకోవడానికి. కర్ణుడు, చూసావా దుర్యోధనుడి పుటలో పెట్టగలిగాను, నా మాట మీద నమ్మకం ఉంది, పర్వాలేదు, ఓడిపోయినా ఈ పూని కొంచుకోగలిగాను ప్రతిజ్ఞ చేయడం వల్ల, కాబట్టి కురుపాండవుల మధ్య సఖ్యత కుదరదు, యుద్ధమే జరుగుతుందిలే. కర్ణుడు సంతోషంగా ఉన్నాడు. అమ్మయ్య ఏదో మొత్తానికి ఇంటికి వస్తున్నాడని రాణులు పరివారం అంతా సంతోషంగా ఉన్నారు, మనం ధర్మం తప్పలేదు, ధర్మరాజు గారు సంతోషంగా ఉన్నాడు.